తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సాధారణంగా ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు హైదరాబాద్ నుంచినప్పుడు ఇక్కడున్న రిసోర్సెస్ ని ఆంధ్రప్రదేశ్ కూడా వాడుకోవచ్చు, బట్ ఇక్కడ దాన్ని ఏది వాడుకోకుండా అప్పటికప్పుడు ఇక్కడ నుంచి అన్ని తీసుకువెళ్లిపోయి చంద్రబాబు నాయుడు గారు, అది కూడా తన స్వప్రయోజనం కోసమే అనేది కొంతమంది మాట. కొంతమంది మాట ఇది క్లియర్ గా కనపడతానే ఉంది. ఆ ఓటుకు నోటు విషయంలో నువ్వు అడ్డంగా దొరికిపోయావు, నిన్ను అరెస్ట్ చేస్తారనే సంగతి తెలుసు, అందుకని చెప్పి తట్టబుట్ట తప్పుకొని పోయావు. ఈ సంగతి తెలియదు అనుకున్నావేంది? తెలుసు, మోడీ గారికి తెలుసు, అమిత్ షా గారికి తెలుసు, వీళ్ళకి తెలుసు, సుప్రీంకోర్టుకి తెలుసు, హైకోర్టుకి తెలుసు. ఆ కేసు అలా సాగుతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడో 30 సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు మీద పెట్టినండి, ఏ లేరు స్కామ్ అని ఒకటి, అది ఇంతవరకు తేళ్ళ. ఆ 371 కోట్ల స్కామ్ కు సంబంధించి సుప్రీంకోర్టు వాళ్ళు గట్టిగానే పిండారు. చాలు, వాళ్ళకి సపోర్ట్ చేసేది ఎవరు? ఈ రామోజీరావు. పోనీ ఈయనేమైనా బుద్ధిమంతుడా? 2,650 కోట్ల రూపాయలు అనేటువంటిది నీలాంటి వాళ్ళ దగ్గర, నాలాంటి వాళ్ళ దగ్గర తీసుకున్నాడు, అది చట్టవిరుద్ధంగా. ఆ కేసు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఇట్లాంటి నీచ నికృష్ట దరిద్రపు దిక్కుమాలి పనులు చేసే టీవీ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు అందరూ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్. ఇది న్యాయమా ధర్మమా అనేది ప్రజలు విజ్ఞత వదిలేద్దాం. ప్రజలకు బాగా తెలుసు కాబట్టి లాస్ట్ టైం 23 ఇచ్చారు, మరి ఈసారి ఎన్ని ఇస్తారన్న సంగతి చూడాలి. మీరు ఏమంటారు, ఎన్ని ఇస్తారని అనుకుంటున్నారు? ఎన్ని ఇవ్వచ్చు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి గెలవడం గ్యారంటీ, మోడీ గారు కేంద్రంలో గెలవడము గ్యారంటీ. ఒకవేళ వరస్ట్ సిచ్యువేషన్ లో మోడీ గారికి 250 సీట్లు వచ్చినా, జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ 23-24 వస్తే సర్వేల ప్రకారము 274 అవుతాయి. వాళ్ళకి కావాల్సింది 272. బీజూ పట్నాయక్ సపోర్ట్ చేస్తాడు, అకాలీ దళ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, నితీష్ కుమార్ సపోర్ట్ చేస్తాడు. వీళ్ళందరి సపోర్ట్ కనుక పెట్టుకుంటే ఈజీగా 310-320 అవుతాయి, కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, బీజేపీ వాళ్ళు పెట్టుకునే ఒక పాలసీ మూలకంగా మోడీ గారు కంప్లీట్ గా 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటారా లేదా అది డౌట్ఫుల్. 2026 కల్లా ఆయనకి 75 ఇయర్స్ దాటతాయి. 75 ఇయర్స్ దాటిన వాళ్ళకి పదవులు ఉండకూడదని చెప్పి ఎల్కే అద్వానీ గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పక్కన పెట్టారు. కానీ 83 సంవత్సరాల వయసు వచ్చిన శ్రీధర్ గారిని మటుకు కేరళలో ఎమ్మెల్యేగా నిలబెట్టావు. అవును, అందుకని వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తుంటారు. ఇక్కడ బీజేపీ స్ట్రాటజీని కూడా ప్రజలు గమనిస్తున్నారులేండి. అన్నీ చూస్తారమ్మా. మోడీ గారి విషయంలో ఏంటంటే, మంచి ఉంది చెడు ఉంది, రైట్, అవినీతిని పారదోలాలి అంటావు. మరి బ్యాంకులను 7,000 కోట్ల రూపాయలు ముంచిన సుజనా చౌదరికి మినిస్ట్రీ అట్టించాడు ఆయన, తప్పా కరెక్టా? ప్రజల విజ్ఞత వదిలేద్దాం. సీఎం రమేష్ లాంటి వాళ్ళని, సుజనా చౌదరి లాంటి వాడిని బీజేపీ పార్టీలో చేర్చుకున్నావు నువ్వు, తప్పా రైటా? ప్రజల విజ్ఞత వదిలేద్దాం. విదేశాలు తిరిగావు, ఒక బ్రాండ్ ఇమేజ్ అంటూ డెవలప్ చేశావు, బాగుంది. సర్జికల్ స్ట్రైక్స్ చేశావు, బ్రహ్మాండంగా ఉంది. రాఫెల్ యుద్ధ విమానాలు కొండం బ్యూటిఫుల్, దాని గురించి చాలా వ్యవహారాలు జరిగిన తర్వాత 88 విమానాలు అనేది హెచ్ఐఎల్ను తయారు చేయడానికి కూడా ఒప్పుకున్నారు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒప్పుకున్నారు. అమెరికా వాళ్ళు బెదిరించినా కానీ S-400 సిస్టమ్స్ కొన్నావు. అమెరికా వాళ్ళు ఆంక్షలు విధిస్తామన్నా కానీ ఇరాన్ దగ్గర నుంచి మనం రూపాయల్లో ఆయిల్ కొనుక్కున్నాము, రష్యా వాళ్ళ 35% డిస్కౌంట్గా ఆయిల్ కొనుక్కున్నాము. తలెత్తుకోవాలని నిలబడ్డాగా, చేసిన మంచి పనులు ఉన్నాయి, చెడ్డ పనులు ఉన్నాయి. మరి మోడీ గారు చేసిన పనికిమాలిన పనులు ఏంటి? సుజనా సోదరు లాంటి వాళ్ళకి మినిస్ట్రీ ఇవ్వడం, అనిల్ అంబానీని ఈ రాఫెల్ యుద్ధ విమానాల డీల్స్లో కూర్చోబెట్టడం, 1,100,000 రూపాయలు ఎన్పిఏలు ఏవైతే ఉన్నాయో బ్యాంక్స్లో వాటిల్ని వసూలు చేయకుండా రైట్ ఆఫ్ చేయడం, తప్పా కరెక్టా? ప్రజల విజ్ఞత వదిలేద్దాం. 90,00,000 కోట్ల రూపాయలు విదేశాల్లో ఉన్నాయని ఆయనే చెప్పాడు, మరి ఈరోజు వద్దకు ఎందుకు తీసుకురాలేదు? పైగా దానికి కూడా దిక్కుమాలిన లాజిక్ చెప్తారు మైండ్. 90,00,000 కోట్లు ఒక్కొక్కళ్ళకి 15,00,000 రూపాయలు అకౌంట్లో వేస్తానని మోడీ గారు ఎక్కడా చెప్పలేదండి అంటారు. అకౌంట్లో వేయమని చెప్పి ఎవడు చెప్పినాడు? ఎవడు అడగల, ఆయన చెప్పిందే జనాలు. 90,00,000 కోట్లు తెచ్చావా లేదా చెప్పు నువ్వు నాకు ముందు. ముఖ్యంగా మీరు అన్నట్టుగా కొన్ని మంచి పనులు ఉన్నాయి. ఇప్పుడు మణిపూర్ సంఘటన చూసాము. సో ప్రధానమంత్రి మోదీ గారికి సంబంధించి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు, అండ్ అవినీతి దానాన్ని వెనక్కి తీసుకురావడంలో, బ్లాక్ మనీని వెనక్కి తీసుకురావడంలో విఫలమయ్యారు. సో ఇవి కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రజల ముందు వేరొక స్ట్రాంగ్ అపోజిషన్ కనిపించడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గా ఎంతవరకు ఇవ్వాలో తెలియని పరిస్థితి. స్ట్రాంగ్ అపోజిషన్ లేక, ఇంకా వేరే దారి లేక, మళ్ళీ బీజేపీని నమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందా లేదు అని అంటే మోదీ గారి గ్రాఫ్ అట్లానే సస్టైన్ అవుతుందా? మోడీ గారి స్ట్రెంగ్త్ ఏంటంటే రాహుల్ గాంధీ వీక్నెస్. అంతే, స్ట్రాంగ్ అపోజిషన్ అంటే ఎక్కడ కుదురుతుంది? కుదరదు. ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు బీజేపీకి
ఇప్పుడు బీజేపీకి ఎక్కడా పొందడం లేదు. నేషనల్ హైవేస్ చేస్తున్నారు, ఎక్స్ప్రెస్ హైవేస్ చేస్తున్నారు, యాక్సిస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ హైవేస్ చేస్తున్నారు, వందే భారత్ లాంటి ట్రైన్స్ వచ్చినాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఇలాంటివన్నీ బాగానే ఉన్నాయి. రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ విమానాశ్రయాలు కానీ సీపోర్ట్స్ కానీ ఒక్క వ్యక్తికి ఇవ్వకూడదు అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేసి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిసైడ్ చేసి, నీతి ఆయోగ్ వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత కూడాను అదాని గారికి ఎందుకు ఇచ్చారు మోడీ గారు? తప్పా కరెక్టా? ప్రజలు విజ్ఞతగా వదిలేద్దాం అంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు 10 పనులు ఉన్నాయమ్మా, 8 మంచి పనులు చేశావు, గుడ్, లెట్ అస్ సపోర్ట్. ఆ రకంగా కానీ చూస్తే మోడీకి సపోర్ట్ చేయొచ్చు. రెండు పనికిమాలిన పనులు అయ్యాయంటే సుజనా సోదరు లాంటి దరిద్రం ఉండేవాళ్ళకి మినిస్ట్రీలు ఇవ్వడం కదా, బ్యాంక్స్ లో ఎన్పిఎలు వసూలు చేయకపోవడం, 90 లక్షల కోట్లు తీసరాకపోవడం, పెట్రోల్ మీద విపరీతంగా ట్యాక్స్ వేయడం, అన్యాయం కదా ఇది. ఎలక్షన్లు వస్తున్నాయి అంటే 5 రూపాయలు 10 రూపాయలు తగ్గిస్తున్నారు, మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినా మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇదంతా ఎన్నికల స్టంటే అనుకోవచ్చు మనం. అంటే ఇంక ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి చేయడానికి వీల్లేదు, చేయదలుచుకున్నాడు ముందే అనౌన్స్ చెప్పడానికి కూడా వీల్లేదు. రైట్, ఇప్పుడు యాక్చువల్గా సార్ మనం కానీ లాస్ట్ టైం పాండిచ్చేరిలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మీరు మమ్మల్ని గెలిపిస్తే మీకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సీరియస్గా తీసుకోవాలిగా, ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించినప్పుడు ఏమవుతుంది? పీకేయాలి అసలు, అని ఫైనాన్స్ మినిస్టర్ కింద కాదు అసలు ఎంపీ కిందనే తీసేయాలా, అది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన అవుతుంది. మరి ఎలక్షన్ కమిషన్ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలిగా, వాళ్ళు తీసుకోవాలి. సార్, ఇంతకు ముందు మీరు ఒక మాట మాట్లాడారు, రైట్, అంటే ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడినప్పుడు ప్రజలందరిలోనూ ఒక అంటే అర్థం కాని పరిస్థితి, మీరైనా క్లారిటీ ఇస్తారేమో అని. ఎంత కాదు అనుకున్నా చంద్రబాబు నాయుడు గారు అంటే రేవంత్ రెడ్డి గారికి మంచి అభిమానం ఉంది. తెలంగాణలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఏపీ దగ్గరకు చూస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అంటే ఇండైరెక్ట్ గా తెలుగుదేశానికి సపోర్ట్ అనిగా కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. మీరేమంటారు? పోతాడు రేవంత్ రెడ్డి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఈయన కూడా పోతాడు. అందుకనే అవతల మళ్ళీ ఆల్రెడీ ఆల్ టుగెదర్ మొదలు పెట్టాడు, నువ్వు ఎక్కువ రోజులు ఉండవా 6 నెలల కంటే ఉండవని చెప్పి అందుకే మొదలు పెట్టారు. రేవంత్ రెడ్డి ఆ పని చేశాడంటే మటుకు 100% తప్పే. ఆయన బీఆర్ఎస్ లో చంద్రశేఖర్ ఉన్నప్పుడు చేయలేదు, చేయకపోవడానికి కారణం ఏంది? గవర్నర్ గారు చేసిన బ్రోకర్ పని. మరి ఇప్పుడు ఆ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాడు, ఏమయ్యా కేసీఆర్ నీకేం కావాలి? చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉండకూడదండి అంతే. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏంటి మీ బాధ ఏంటి? ఎప్పుడైనా పోవాల్సిందే కదండి, నేను పోతాను లేండి అన్నాడు వెళ్ళిపోయాడు. ఆయన పోతే పోయాడు కాక, జనాలు కోపలు ముంచాడుగా. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం అది, దానికి సాక్ష్యం ఎవరయ్య బాబు అంటే గవర్నర్ గారు. ఆయనకి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి, కొన్ని సపరేట్ సిచ్యువేషన్స్లో ఆయనకి పవర్స్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఆయనకి ఇచ్చిన అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేశాడు. మరి కేసీఆర్ గారు అడగాలగా, అంత చేటు రికార్డింగ్లు చేసి 50 లక్షల రూపాయలు ఇచ్చి 5 కోట్లకు బేరమాడుకొని అడ్డంగా దొరికిపోయినప్పుడు ఏం చేస్తున్నారు? హైకోర్టు వాళ్ళు నిజంగా కనుక తలుచుకుంటే దాన్ని సుమోటో కింద స్వీకరించవచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది చంద్రచూడ్ ఉన్నాడు సుప్రీంకోర్టులో, సుమోటో కింద కేసు తీసుకొని చంద్రబాబు నాయుడు జైల్లో వేసినా కానీ నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు, జరగాలి కూడా అసలు ఒకసారి. ముఖ్యంగా మరి రాజ్యాంగాన్ని అంత చేడు తొంగల దూకేస్తేటమ్మా, 23 మందిని తీసేసుకున్నావు రాజ్యాంగ విరుద్ధం, 4 మినిస్ట్రీలు ఇస్తావు, నువ్వేమో బయటకు వచ్చావు నీతులు చెప్తావు, ఎట్ట కుదురుతుంది చెప్పు. నువ్వు కరెక్ట్గా కనుకుంటే నువ్వు వేరే వాడికి చెప్పచ్చు. ఈ రామోజీరావు అదే పని, చంద్రబాబు నాయుడు అదే పని, పవన్ కళ్యాణ్ అదే పని, టీవీ 5 అదే పని, మహా టీవీ అదే పని, వీళ్ళందరూ ఇదే పని.